మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో అఖండ విజయం అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల కంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి గెలిపించిన కార్యకర్తలే గొప్ప అని, గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శుల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని ఈ సందర్భంగా వారన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. కార్యకర్తలకు నేను ఎంత చేసినా కూడా తక్కువ అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 4 ఎన్నికల్లో పట అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికల్లో పట విజయం సాధించాను. తొర్రూరు మండలంలో మంచి మెజారిటీ ఇచ్చారు. నేను కార్యకర్తలందరినీ కూడా కోరేది ఒకటే, ఇలా సర్పంచ్లకు నేను ఎంపీటీసీలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు సర్పంచ్లు అయ్యారు, మీరు ఎంపీటీసీలు అయ్యారు, కాని వాళ్ళు ఏదో తక్కువ మీ ఎక్కువ అని భావించరు, కాని వాళ్ళే గొప్పవాళ్ళు, కాని వాళ్ళే గొప్పవాళ్ళు. మీకేదో అవకాశం ఇచ్చారు, వాళ్ళకి అవకాశం లేక కాదు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పార్టీ నిర్ణయించింది కాబట్టి మీకంటే పెద్ద లీడర్లు, ప్రజలల్లో మంచి పలుకుబడిన వాళ్ళు కూడా మీకు త్యాగం చేసింది అనేది మర్చిపోవద్దు. ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీటీసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు 10 రానోళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే నాకు గొప్పలుగా నేను భావిస్తాను. ఈ సందర్భంగా మీరు కూడా అదే ఆలోచనతో పోవాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తలు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. నేను సర్పంచ్ని నేను చెప్పినట్టు నువ్వు నడవాలి, ఎంపీటీసీని నేను చెప్పినట్టే నడవాలనే బిర్రనీకులు పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. ఆమె కార్యదర్శి మన సుప్రీం, ఆయన చెప్పినట్టే నడవాలి తప్ప సర్పంచ్ ఎంపీటీసీ పెత్తనం ఉండదు. ఇంతవరకు కొత్తూరు నుంచి నా దగ్గరికి వచ్చారు ఓ సర్పంచ్ ఎంపీటీసీ, నేను సుధాకర్ రావు గారు కూడా ఉన్నారు, రెక్కిరే గారు కూడా ఉన్నారు, అసలు గెలిపించిన అధ్యక్షుడు లేడు, గెలిపించిన కార్యదర్శి లేడు, గెలిపించిన నాయకులు లేరాడ, వీళ్ళిద్దరు సర్పంచ్ ఎంపీటీసీ కొత్త ఊపి మీద ఉండొచ్చు. క్లియర్గా తిట్టెల పెట్టాను, వాళ్ళని తీసుకొస్తేనే ఈ ఊరు పనిచేస్తామని చెప్తున్నారు. మీరు కూడా నేను చెప్తున్నా, ఏదైనా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అని గల్లెక్కించుకున్న దగ్గరికి వస్తే మీ ఆటలు దాగి, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు ఎవరో వాళ్ళని తీసుకొస్తేనే మీ గౌరవం ఉండదు. ఈ సందర్భాన్ని మీకు క్లియర్గా చెప్తున్నాను.